చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక 6వ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, హోమం, పంచామృతాలతో అభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పూజారి సంతోష్ పంతులు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ, గత 6 సంవత్సరాల క్రితం వరసిద్ధి వినాయక దేవాలయం నిర్మించడం జరిగిందని, వరసిద్ధి వినాయక ప్రతిష్ట నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సంతోష్ పంతులు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, జాల రవికుమార్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ, విశ్వనాథం, వనం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ వరసిద్ధి వినాయక గణపతి టెంపుల్ మరి సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. దాన్ని పునర్వైపు తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు కొంతమంది భక్తులతో మరి గుడి నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం పాల్గొన్న మౌల చతుర్దశి నాడు సంవత్సరం వార్షిక సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతో భాగంగానే ఇది 6వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో మరి గణేష్ టెంపుల్లో అభిషేకము, అదేవిధంగా హోమం చేయడం జరుగుతుంది. ప్రతింట్లో ఉన్నటువంటి కార్యకర్తలు, అదేవిధంగా అందరూ కూడా మరి ఎవరిని కూడా సందర్భం కానీ సహాయ సహకారం అడగకుండా కేవలం భక్తులు మాత్రమే వారి వారి తోచిన విధంగా చేసి ఖర్చు పెట్టి ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. స్వస్తి శ్రీ సంవత్సర ఉత్తరాయణ శిష్య ఋతు ఆరుగ్ర మాస పంచమ రోజున శ్రీ శంకరంపేటలో వెలిసిన పురాతన శ్రీ వరసిద్ధి మహాగణపతి దేవత విగ్రహాన్ని 6 సంవత్సరాల కింద ప్రతిష్ట చేసుకుని ఈరోజు దిగ్విజయంగా 6వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము. పొద్దున సుప్రభాతము, గణపతి పూజ, నవగ్రహారాధన, స్వస్తి పుణ్యావచనము, ధ్వజారోహణము, విగ్రహారోపణము, తర్వాత కలశస్థాపనం అయింది. తర్వాత స్వామివారికి పంచామృతాలు విశేష అభిషేకాలు చేయడం జరిగింది. తదుపరి ఇప్పుడు మహాగణపతి దేవతల హోమం చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి పాటలు కావాలని చెప్పి